వీక్షిస్తున్నందుకు ప్రియులకు మరోసారి మీ అందరికి శుభాలు. ఈ మధ్య ఒక వీడియో మరి అన్ని చోట్ల సంచలనం సృష్టిస్తూ ఉంది. 23 తారీఖు సెప్టెంబర్ 2017 ఈ భూమి అంతం అవ్వబోతుందని యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిట్లో కూడా ఈ మధ్య విపరీతంగా ప్రపంచమంతా పంపించేస్తున్న సందర్భాలలో నేను దీని గురించి 2012 డిసెంబర్ 23 తారీఖున అంతమైందని ఆ రోజు చెప్పినప్పుడు కూడా నేను ఈ విషయాలని తెలియచేశాను. మరోసారి ఈ విషయాలని మీ ముందు ఉంచడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే 23 సెప్టెంబర్ 2017 ఈ డేట్ దగ్గర పడింది కాబట్టి ప్రపంచంలో చాలామంది మనుషులు అల్లకల్లోలం అయిపోతూ భయపడుతూ భయాందోళన చెందుతున్న సందర్భాలలో ఈ వాస్తవ సత్యాన్ని ఖచ్చితంగా నేను చెప్పక తప్పదు. 23 తారీఖు సెప్టెంబర్ 2017 భూమిని ఆకాశం నుంచి నిబురు అనేటువంటి గ్రహం ఢీకోబోతుందని వాళ్ళు యూట్యూబ్లో తెలియచేశారు. డేవిడ్ మీడ్ అనేటువంటి భౌగోళిక శాస్త్రవేత్త ఈ విషయాన్ని ఆయన అమెరికా దేశస్థుడిగా తెలియచేశాడు. 100 సంవత్సరాల క్రితం ఈ నిబురు అనే గ్రహం సూర్య కుటుంబంలో ఎక్కడో చివర ఉందంట, అక్కడి నుంచి బయలుదేరిందంట 100 సంవత్సరాల క్రితం, ఇంకా వస్తూ ఉందంట. ఆ అంతరిక్షంలో అన్నిటినీ ఛేదించుకుంటూ విచ్ఛిన్నం చేస్తూ భయంకరంగా బ్లాస్టింగ్ చేస్తూ దూసుకుంటూ 23 తారీఖు వచ్చి ఈ భూమిని బద్దలు చేయబోతుందని ఆయన తెలియచేశాడు. అయితే నిబురు అనేటువంటి గ్రహానికి మరో పేరు పెట్టారు, దాని పేరు ప్లానెట్ ఎక్స్. ఇది సూర్య కుటుంబంలో లాస్ట్లో ఉంటుంది, 100 సంవత్సరాల క్రితం బయలుదేరింది. సో దీని గురించి మీరు ముందు తెలుసుకోవాలి, తర్వాత ఇది ఎంతవరకు వాస్తవమో నేను మీకు తెలియచేస్తాను. ఇంకొక వదంతి ఏంటంటే 12 నక్షత్రాలన్నీ కూడా ఒకే యాక్సెస్లోకి రాబోతున్నవి. ఆ 12 నక్షత్రాలు కలిసి దానికి వర్జిన్ అని పేరు పెట్టారు వీళ్ళు. ఈ 12 నక్షత్రాల్లో ఈ వర్జిన్ అనేటువంటి నక్షత్రానికి పైనంట సూర్యుడు కూర్చున్నాడంట, కాళ్ళ కింద చంద్రుడు కూర్చున్నాడంట. ఈ వర్జిన్ అనేటువంటి ఈ యొక్క నక్షత్రము అది ఒక స్త్రీ అంట, అది ఒక లేడీ అంట. ఆ లేడీ ప్రసవ వేదన పడుతుందంట, అందుకోరు నెత్తి మీద సూర్యుడు వచ్చి కూర్చున్నాడు, కాళ్ళ కింద చంద్రుడు వచ్చి కూర్చున్నాడు, ప్రసవ నెప్పులు పడుతూ ఆ నెప్పులు భూమిని కూడా తాకనియంట. ఆ తాకటంతో అదే ఆ యొక్క ప్లానెట్ ఎక్స్ నెప్పులు పడినటువంటి వర్జిన్ గ్రహం వచ్చి భూమిని తాకటంతో భూమికి దెబ్బ తగిలి నెప్పులు వస్తాయి, అదే బ్లాస్ట్ అవుతుందని మరొక వదంతి. తర్వాత హెబ్రీ క్యాలెండర్లో కూడా దీని గురించి తెలియచేశారని వాళ్ళు చెప్తున్నారు. హెబ్రీ క్యాలెండర్ ప్రకారము 23 తారీఖు సెప్టెంబర్ 2017 భూమి అంతం కాబోతుందని వాళ్ళు తెలియచేశారు. ఇదొక వదంతి. మూడో వదంతి ఏంటంటే పిరమిడ్స్ ఈ లోకంలో మనం ఐగుప్తు దేశంలో చూస్తాం, పిరమిడ్స్లో కూడా దీని హిస్టరీ తెలియజేస్తుందని ఈ డేవిడ్ మీడ్ అనేటువంటి అతడు తెలియచేశాడు. అయితే ఈ పిరమిడ్లో వాళ్ళు నమ్మేది ఏంటంటే పిరమిడ్లో దేవుడు ఉన్నాడు, ఆ పైన టవర్లో ఆకాశం నుంచి ఏలియన్స్ వస్తారు, ఆనాడు పిరమిడ్లు కట్టింది ఏలియన్సే, అవి వాళ్ళు వచ్చి దిగి వెళుతూ ఉంటారు అని మరొక వదంతి తెలియచేస్తుంది. అయితే ఈ పిరమిడ్లు ఆ టవర్ ఏమని చెప్తారంటే వాళ్ళు భూమికి అటు ఒక గీత ఇటు ఒక గీత గీస్తే ఆ రెండు గీతలు కలిసే చోటే పిరమిడ్ యొక్క కోణం అని వాళ్ళు చెప్తారు. సో ఆ కోణంలో నుంచే మనం దైవాత్మతో ప్రార్థన చేస్తే లీనమైపోతున్నప్పుడు ఆ కోణంలో నుంచి పైకి మన ప్రార్థన వెళ్ళిద్దంట, అక్కడి నుంచి దేవుడు వింటాడంట, ఆ టవర్లో నుంచి దేవుడు రాబోయే సంఘటనలు తెలియచేస్తాడని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా అబద్ధము. ఇంతవరకు సైంటిఫిక్గా పిరమిడ్లు ప్రపంచ చరిత్రని ప్రపంచ భవిష్యత్తుని తెలియచేస్తాయని ఇంతవరకు చెప్పలా. ఈ డేవిడ్ మీడ్ అనే అతడు ఇంకొకటి చెప్పాడండి, నేను బైబిల్ చదివాను, యేసుక్రీస్తు పుట్టినప్పుడు 12 స్టార్లు ఒకే లైన్లోకి యాక్సెస్లోకి వచ్చినవి, అవి కలిసి ముఖ్యంగా అంగారకుడు బృహస్పతి శని ఆ రోజును కలిసి ఒకే యాక్సెస్లోకి రాబట్టి ఒక స్టార్ ఏర్పడింది, ఆ స్టారే యేసు ప్రభు పుట్టినప్పుడు నాలుగు నడిపించింది, మళ్ళా రేపు 23 తారీఖు సెప్టెంబర్ 2017 అదే స్టార్ పుట్టబోతుంది, దీనికి బెత్లెహేమ్ స్టార్ అని పెట్టడం జరిగింది, దేవుడు నాకు చెప్పాడు, బైబిల్లో నుంచే నేను ఆధారం కనుగొన్నాను చూపిస్తున్నాను, కాబట్టి ఆ రోజున ఒక స్టార్ పుట్టబోతుంది, అదే ఆ స్టారే ఈ భూమిని తాకబోతుంది, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ పుట్టబోతున్నాడు అని చెప్పాడు. మళ్ళీ పుట్టబోతున్నాడని బైబిల్లో ఎక్కడ చెప్పాడు, ఎక్కడ చదివాడు అసలు ఈయన? మళ్ళీ పుట్టబోతున్నాడని బైబిల్లో ఎక్కడుందండి? ఇంతవరకు లేదు. తర్వాత ఇవన్నీ అబద్ధము, ఇవన్నీ నమ్మకూడదు ప్రియ ప్రజలారా.
నేను మీకు అభయం ఇస్తున్నాను. ఆనాడు 2012 తారీఖు 12వ సంవత్సరము డిసెంబర్ 23వ తారీఖున అంతమైపోయింది అని చాలామంది చెప్పినప్పుడు, నీ అంతం కాదు, ఇంకా రాకడ గుర్తులు జరగాలి, అప్పుడే అంతం కాదు, 24వ తారీఖు సూర్యోదయం మనం అందరం చూడబోతున్నాం, 24వ తారీఖు మార్నింగ్ నాకు ఫోన్ చేయండి అంటే చాలామంది నాకు ఫోన్ చేశారు. అంతం కాలేదండి, 24వ ఉదయం చూసామండి అని చెప్పారు. రేపు కూడా మీరు సెప్టెంబర్ 24వ తారీఖు ఉదయాన్నే మనం అందరం సూర్యోదయాన్ని చూడబోతున్నాం, ఖచ్చితంగా మీరందరూ నాకు ఫోన్ చేయాలి, ఎందుకంటే 23వ తారీఖు అంతం కాదు. ఎలా సార్ అంటే, వినండి, ఇదే డేట్స్ చాలామంది ప్రకటించారండి. తర్వాత డేట్స్ ప్రకటించిన వాళ్ళందరూ ఫాల్స్ ప్రాఫిట్స్, వాళ్ళందరూ అబద్ధులు, అబద్ధికులు. నా ఉద్దేశం ప్రకారం ఈ డేవిడ్ మీడ్ అనేటువంటి అతడు కూడాను ఓవర్ నైటే ప్రపంచంలో అందరికి తెలిసిపోవాలనే ఉద్దేశంతో చెప్పినవాడు. ఇలాంటి వాళ్ళు చరిత్రలో చాలామంది ఉన్నారు. ఈ ఓవర్ నైటే వీళ్ళు ఒకేసారి ప్రపంచం మొత్తం పేరు తెచ్చుకొని ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం కోట్ల కాపీలు అందితే అమ్మేసిన తర్వాత ఒకేసారి కోట్లు సంపాదించాలని, ఓవర్ నైట్కి వాళ్ళు కోటీశ్వరులు అయిపోవాలని, ఓవర్ నైట్కి పేరు సంపాదించుకోవాలని చేసే ప్రయత్నాల్లో ఇది ఒక ప్రయత్నం. అంతకుముందు కూడా ఎలా జరిగిందండి, చాలామంది డేట్స్ ప్రకటించి ఫూల్స్ అయ్యారు. వాళ్ళు చూడండి ఎలా ఉన్నారు, పికోనియస్ 384లో అంతమైద్ది అని చెప్పాడు. దానియేలు గ్రంథం చదివి కాలము ప్లస్ కాలములు ప్లస్ అర్ధకాలం అని చెప్పేసి బైబిల్ చదివి అంతం అవబోతుంది అని యేసుప్రభు వయసుకి కూడి చెప్పాడు, అంతం కాలేదు. హిప్టోలియస్ లాక్టేనిటస్ అనేటువంటి వాళ్ళిద్దరు కూడా క్రీస్తుశకం 500 సంవత్సరాలు అంతమైంది అని చెప్పారు, అంతం కాలేదు. ఇటలీ సన్యాసి జోయాకీయము అనేటువంటి ఆయన 1294లో అంతమైంది అని చెప్పాడు, అంతం కాలేదు. మిఖాయిల్ స్టీఫెన్ 1533 అక్టోబర్ 19 తారీఖు ఉదయం 8 గంటలకు క్రీస్తు అక్కడ వచ్చేసి భూమి అంతమైపోతుంది అని చెప్పాడు, డేట్ చెప్పాడు, అంతం కాలేదు. ఐజక్ న్యూటన్ 1715లో క్రీస్తు పునరాగమనం రాబోతుంది, ఈ లోకం అంతం అవబోతుందని చెప్పాడు, అవలేదు. విలియం మిల్లర్ 1884 అక్టోబర్ 23 అంతమైందని చెప్పాడు. ప్రొఫెసర్ ఉల్ఫ్ 1910 మే 18 అంతమైందని చెప్పాడు. 1938 అక్టోబర్ 30 కుజగ్రహం భూమిని ఢీకోబోతుంది, అంతమైందని చెప్పాడు. 1969 జూలై 20 చంద్రుడిపై మనిషి కాలు పెట్టాడు కనుక ఆ రోజు ఖచ్చితమైన అంతమని చెప్పారు. 2000 సంవత్సరంలో 2000 మిలీనియం వచ్చింది కాబట్టి అంతమైందని చెప్పారు. 1977లో ఈ భూమిని ఒక గ్రహం ఢీకోబోతుంది, అప్పుడు కూడా అంతమైందని చెప్పారు. తర్వాత ఈ మధ్య మయాన్ అనేటువంటి అడవి జాతి ఒక జాతి క్యాలెండరు ఇక 2012తో క్లోజ్ అయిపోతున్న క్యాలెండరు అంతమైపోయిందని చెప్పారు, అప్పుడు అంతం కాలేదు. ఎలా అంతమైందండి, ఎన్ని అబద్ధాలు. ఇష్టం వచ్చిన డేటు ప్రకటించుకొని ఆ ప్రకటించడం ద్వారా ఓవర్ నైట్లోనే వాళ్ళు ప్రపంచమంతా పేరు సంపాదించుకోవాలని చెప్పిన విషయాలు. అసలు మనం ఆధ్యాత్మికంగా బైబిల్లోకి వెళితే మత్తయి సువార్త 24వ అధ్యాయం కానీ మార్కు లూక వ్యూహంలో యేసుక్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్ చెప్పాడు, ఆ దినమును గురించి, ఆ గడియను గురించి, ఈ లోక అంతమును గురించి డేట్లు ఎవరు చెప్పకూడదు, అది ఎవరికి తెలియదు, పరలోకం ఉందని యెహోవా దేవుడికి తప్ప అని బైబిల్లో నుంచి చెప్పాల్సి వస్తే మనం వెరీ క్లియర్గా చెప్పొచ్చు. డేట్లు చెప్పే వాళ్ళందరూ వాళ్ళు పెద్ద ఫూల్స్ అయిపోయారు. డేట్లు చెప్పకూడదు, యేసుప్రభు రాక డేట్లు కూడా చెప్పకూడదు. అది యేసుప్రభుకే, ఆయన వచ్చేది ఆయనకే తెలియదంట, పరలోకంలో దూతలు కూడా తెలియదట. ఎవరికి తెలుసు, యెహోవా దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి డేట్లు తప్పు, డేట్లు ఎవరు చెప్పకూడదు, రాంగు. కాబట్టి సెప్టెంబర్ 24 ఉదయం మళ్ళీ మనం సూర్యోదయాన్ని చూడబోతున్నాం. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆకాశంలో గ్రహాల యుద్ధాలు జరుగుతాయి, భూమి మీద ఎట్లయితే తుఫాన్లు రేగుతాయో ఆకాశంలో కూడా యుద్ధాలు జరుగుతాయి అనే మాట మాత్రం వాస్తవమే. అది యేసు ప్రభు రాకడికి ఇప్పుడే అంతరిక్షం రెడీ అవుతుంది. చాలా చాలా గ్రహాలు గుద్దుకుంటాయి, మొక్కలైపోతుంటాయి, తుపర్లు అయిపోతుంటాయి, అక్కడే సమసిపోతుంటాయి. ఎందుకంటే నక్షత్రాలు గ్రహాలు రాలటం అనేటువంటిది ఇప్పుడు జరగదని ఒక పెద్ద సంస్థ అమెరికాలో ఉంది, అది నాసా సంస్థ, వాళ్ళు కూడా క్లియర్ చెప్పేశారు. అసలు ఈ నిబురు అనేటువంటి ప్లానెట్ ప్లానెట్ ఎక్స్ అనేటువంటిది అసలు లేదు అని చెప్పేశారు వాళ్ళు. ఇప్పట్లో గ్రహాలు ఈ భూమిని గుద్దుకోవు, 100 సంవత్సరాల దాకా ఏమి డోకా లేదు, ఇప్పట్లో గుద్దుకోవు అని వాళ్ళు చెప్పారు. అసలు నిబురు అనే గ్రహం లేదని చెప్పేసి క్లియర్ చేసేసారు వాళ్ళు. అంత పెద్ద సంస్థ చెప్తే మనం ఖచ్చితంగా నమ్మక తప్పదు, ఎందుకంటే ప్రపంచంలో కల్లా అతి మేధావులు నాసా పరిశోధకులు. సరే, నాసా పరిశోధకులను పక్కన పెడదాం, మనం బిబ్లికల్గా ఆలోచిద్దాం. కానీ ఒక రోజున నక్షత్రాలు రాలే మాట వాస్తవమే. ఆకాశంలో నక్షత్రాలు ఢీకొనబోతున్నవి, భూమిని కూడా తాకబోతున్నవి, భూమి మీద పడబోతున్నవి. ఎప్పుడంటే అవి
మనం చూస్తే బైబిల్ వాస్తవమైనటువంటి గ్రంథం కాబట్టి మనం బైబిల్ని నమ్మొచ్చండి. ఎలాగంటే బైబిల్లో చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. ఎలాగంటే ఈ ప్రపంచంలో అనేక మత గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ మత గ్రంథాలు కూడా మత గ్రంథాల్లో ఎలాగైతే సృష్టి క్రమం చెప్పారో అలా లేదు. ఈ భూమిలో ఈ సృష్టి అలా లేదు. బైబిల్లో ఈ సృష్టి క్రమం ఎలా చెప్పబడిందో ఈ భూమి మీద ఏ మూలను ఎత్తుక్కున్నా కూడా నీవు బైబిల్లో సృష్టి క్రమమే క్లియర్గా 100% ఇక్కడ ఈ భూమి మీద మనం చూడగలుగుతున్నాం. అయితే సైన్స్ కానీ ఈ భూమి ప్రపంచ సృష్టి కానీ బైబిల్లో నుంచే వచ్చింది. బైబిలే క్లియర్గా చెప్తుంది, బైబిల్లో నుంచే వచ్చిందని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వేరే ఇతర మత గ్రంథాల్లో ఎక్కడ కూడా సైన్స్ మిళితమై లేదు. అందుగురించే ఐజక్ అనేటువంటి ఆయన, మరొకళ్ళు ఐన్స్టీన్ అనేటువంటి ఆయన కూడా ఏం చెప్పాయంటే, సైన్స్ వితౌట్ గాడ్ ఈజ్ బ్లైండ్ అని చెప్పాడు, రిలిజియన్ వితౌట్ సైన్స్ ఈజ్ లేమ్ అని చెప్పాడు. అందుకే బైబుల్ అనేటువంటిది సైన్స్తో కూడిన గ్రంథం. ఇతర మత గ్రంథాల్లో సైన్స్ లేదు, బైబుల్లో ఎందుకు సైన్స్ ఉందంటే ఇది నిజమైన దేవుడు కాబట్టి. నిజమైన దేవుడు ఈ ప్రపంచాలను సృష్టించాడు కాబట్టి బైబుల్లో సైన్స్ని మిళితం చేశాడు. ఏ మతము మార్గములో సైన్స్ అనేటువంటిది మిళితమై లేదో ఆ మత గ్రంథము అది వాల్యూ లేదు, అది పనికిరాదు కూడా. ఏ యొక్క మతాలలో సైన్స్ మిళితమై ఉంటుందో అది వెరీ గుడ్ మార్గము మతం అని మనం చెప్పొచ్చు. అందుకే బైబిల్ అంటే చాలామంది కోపమండి, ఈ బైబిల్లో అంత సైన్స్ ఉంది, బైబిల్లో ఎలాగైతే ఉందో ఈ లోకం కూడా అలాగే ఉందని వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి కోపాలు ఇతర మతాల వాళ్ళకి. అందుకే బైబిల్లో సైన్స్ మిళితమై ఉంది, బైబిల్ ప్రకారమే సృష్టి క్రమం క్లియర్గా ఉంది కాబట్టి గ్రహాలు గుద్దుకుంటాయా లేవా, అసలు ఎప్పుడు గుద్దుకుంటాయి, ఎప్పుడు అంతమైపోయింది అని బైబిల్లో ఉందండి. మనం బైబిల్ని ఎందుకు నమ్మాలంటే బైబిల్లో ఉన్న సృష్టే క్లియర్గా ఈ భూమి మీద కూడా ఉంది. ఉదాహరణకి ఆదికాండము 1వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో సృష్టి క్రమం చాలా బాగుంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సూచించిన మాట అది క్లియర్గా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో క్లియర్గా మనం చూడగలుగుతున్నాం. ఎలాగంటే ఆది టైం, సృజించను పవర్, భూమి ఆకాశములు స్పేస్, భూమి మ్యాటర్, దేవుని ఆత్మ కదులుట మోషన్, ఇవన్నీ కూడా ఎలాగైతే ఆ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం ఉన్నాయో ఈ భూ ప్రపంచంలో కూడా అదే ఉన్నాయి, క్లారిటీగా ఉన్నాయి, ట్రాలీ అయిపోతున్నాయి కాబట్టి నమ్మొచ్చు. తర్వాత మనిషి సృష్టి కూడా అండి, బైబుల్లో మట్టిలో నుంచి చేశాడని చెప్పారు కదా, మట్టిలో నుంచి మనిషి వచ్చాడు. మనిషిలో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది, ఫాస్ఫరస్ ఉంది, అవి భూమిలో కూడా ఉన్నాయి. 28 రకాలు మనుషులు ఏమున్నాయో ఆ 28 రకాల భూమిలో కూడా ఆ పరిణామాలు ఆ వస్తువులు ఉన్నాయి కాబట్టి మనము చెప్పుకోవచ్చు. అలాగే బైబిల్లో నోవహు జలప్రళయం కూడా రాయబడిందండి, అది కట్టుకదని చెప్పారు. నోవహు జలప్రళయం ఈనాడు మధ్య ప్రాంతాల్లో ఈ ప్రాంతాల్లో అనేక దేశాల్లో మనం చూస్తే కొండలు పుడుగు మట్టి బట్టి గారబట్టి ఉన్నాయి. ఎందుకు గారబట్టి ఉందని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే నోవహు జలప్రళయం రావటం వలన ఈ గారబట్టింది. ఆ నోవహు జలప్రళయం నీళ్లు తగ్గుతూ తగ్గుతూ ఉండటం వలన ఈ కొండలు ఇలా గారపట్టిని నోవహు జలప్రళయం వాస్తవమే, టర్కీలో కూడా నోవహు వాడు దొరికిందని చెప్పారు. సో బైబుల్లో ఉన్నవన్నీ కూడా క్లియర్గా ఈ లోకంలో ఉన్నాయండి, అందుకు నమ్మాలి మనం. ఉదాహరణకి సైన్స్ అంతా బైబిల్లో నుంచి వచ్చిందండి, సైన్స్ అంతా బైబిల్లో నుంచి వచ్చింది. సైన్స్ అంతా బైబిల్లో నుంచి వచ్చిందని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలంటే నేను 2.5 గంటల మెసేజ్ చెప్పాను, 2.5 గంటలు 5 మెసేజ్లుగా 5 పార్ట్లుగా చెప్పాను. అవి తెప్పించుకొని మీరు వినండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి బైబుల్ ఏం చెప్పిందో అది ఈ లోకంలో జరుగుతూ వస్తుంది. ఇప్పుడు కూడా గ్రహాలు అప్పుడే గుద్దుకోవు. నిబ్బురు గ్రహం 23 సెప్టెంబర్ 2017 ఏమీ గుద్దుకోదు. బైబిల్ ప్రకారమే ఇవన్నీ జరిగినాయి కాబట్టి, బైబిల్ వాస్తవం కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభు రాకడ టైంలో మాత్రమే ఈ ప్రపంచం అంతం అవుతుందని బైబిల్లో ఉంది. రేపు అది కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇవన్నీ జరిగినాయి కదా, మరి అది కూడా ఖచ్చితంగా అప్పుడే జరుగుతుంది. గ్రహాలు, ఆకాశంలో నక్షత్రాలు, రాలటాలు, గుద్దుకోటాలు ఇప్పుడు కాదండి, యేసు ప్రభు 2వ రాకడలో. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఆయన 2వసారి వచ్చినప్పుడు, ఆయన సంఘాన్ని పైకి తీసుకెళ్ళినప్పుడు, ఆయన మధ్యాకాశంలో ల్యాండ్ అయినప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు ఉంటాయి కదా, అప్పుడు
అప్పుడు వస్తే నక్షత్రాలు గ్రహాలు గుద్దుకోవటం రాలటం మొట్టమొదటి 300 సంవత్సరాలు మామూలు శ్రమలు, మిగతా 300 సంవత్సరాలు మహాశ్రమలు అప్పుడు గుద్దుకుంటాయి. కాబట్టి ఆ రాకడ టైంలో జరిగే పరిణామాలు బైబిల్లో ఉన్నాయి, కానీ ఎట్టబడితే ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చెప్తే మీరు ఎవరు నమ్మద్దు, అబద్ధం ఇది. 23వ తారీఖు ఏమీ జరగదు. యేసుక్రీస్తు రాకడ గుర్తులు మొత్తం జరగాల, యెరూషలేం మందిరం కట్టబడాల, యూదులందరూ తిరిగి 100కి 100% వెళ్ళిపోవాలా, యెరూషలేం మందిరం కట్టాలంటే ఎర్రని పేరు దొరకాల, రెడ్ హైపర్ దొరకాల, పాప పరిహార బలి అర్పించాలా, ఆ స్థలాన్ని ఆక్యుపై చేయాలా, మందిరం కట్టాలా, క్రీస్తులు బయలుపరచబడాలా, ఇవన్నీ జరిగిన తర్వాతే క్రీస్తు రాకడ వస్తుంది. క్రీస్తు రాకడ వచ్చి మధ్యాకాశం వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాల శ్రమల కాలంలో అప్పుడు రాలతాయి గ్రహాలు గుద్దుకోటాలు నక్షత్రాలు రావటాలు అప్పుడని చెప్పాడు. నమ్మాలి ఎందుకు సార్? అనగా బైబిల్లో 1000 సంవత్సరాల నుంచి ఏం చెప్పబడిందో అది ఖచ్చితంగా జరిగింది కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పుడేం గుద్దుకో, ఆ రోజున గుద్దుకుంటే మీరేం భయపడద్దు, బీ హ్యాపీ. ఏం అమ్ముకోవద్దు ఆస్తులు, కోళ్ళు కుక్కలు కోసి తినద్దు, కంగారు పడద్దు, ఎంత అబద్ధాలు నమ్మబాకండి. ఇది నేను చెప్తేనే మోసగాళ్ళు డేట్లు ప్రకటించి ఓవర్ నైట్లోనే వాళ్ళు పేరు సంపాదించుకోవాలని క్యాండిడేట్లు 24వ తారీఖు సెప్టెంబర్ 2017 ఉదయం చూస్తారు. చూసి మీరు నాకు ఫోన్ చేయండి. దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్. మరొక అంశంతో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరొక అమూల్యమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. మీకేమైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్, ప్రైజ్ లార్డ్.